బాగుపడింది, క్యాపిటల్ ఏదో చెప్పుకోగలుగుతాం. రైట్, నరసింహప్రసాద్ గారు. నరసింహప్రసాద్ గారు, తెలంగాణ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి పదే పదే మాట్లాడటం మీకు ఎలా అనిపిస్తా ఉంది? మీకు క్యాపిటల్ ఏదైనా అడుగుతా ఉన్నారు, బాధపడతారు? అదే కదా సార్, బాధే కదా, ఎవరికైనా బాధ కలుగుతుంది. ఇది అదేమంటారు, ప్రతి విద్యార్థి, చిన్న స్కూల్ విద్యార్థి నుంచి కాలేజ్ విద్యార్థి వరకు ఇది ఒక జోక్ అయిపోయింది సార్. అంటే ఎగ్జామ్లో అడిగితే కూడా ఏం రాయాలి అని చెప్పుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది అందరూ ఆవేదన. ఇది దీనికి త్వరలోనే 2 నెలల్లో ఫుల్ స్టాప్ పడిపోతుంది. తర్వాత భవిష్యత్ ఈ రాష్ట్రానికి బాగుంటుంది. అదే అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు హనుమంత్ అన్న అన్నట్టు ఏదో పెన్షన్లు మేము ముందే చెప్పాము, అట్ట పెంచుతాం ఇట్ట పెంచుతాం అని లాస్ట్కి పెంచుతాం అంటే ఆయనే చెప్పాడు సార్, ఎలక్షన్ ముందు 6 నెలలకు ముందు ఇచ్చే హామీలన్నీ ఓట్ల కోసమే అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూస్తున్నారు ఆయన పడుతున్న బాధలు. 300, ఇప్పుడు ఒక 250 రూపాయలు పెంచాలంటే 2 నెలల ముందు పెంచాల్సి వస్తుంది ఆయన. అదేవిధంగా ఈ మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేశాడు. రోడ్లు, ఈ ఈ రాష్ట్రంలో ఏదైనా బ్రాండ్ అంబాసిడర్గా పనికొచ్చే ఒక గుర్తుందంటే అది గుంతల రోడ్డు. గుంతల రోడ్డు చూపిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో ఉండే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు తల్లులు, అంగన్వాడీ తల్లులు, రైల్వే కోడుల్లో సార్, అందరూ రాష్ట్రంలో విధంగానే రైల్వే కోడుల్లో కూడా మహిళా తల్లులు టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష, అది ఐ మీన్ ధర్నా చేస్తూ ఉంటే విచక్షణారహితంగా టెంట్లు పీకేశారు సార్. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన చేసి వాళ్ళ అనుచరులతో టెంట్లు పీకిచ్చాడు కాళ్ళతో తన్ని. మీకు చూసుంటారు, హెడ్లైన్స్లో వచ్చింది, అది మెయిన్ పేపర్లో వచ్చింది. అంటే మీకు మనసు లేకపోవచ్చు, కనీసం ప్రవర్తించండి, కనీసం పైకన్నా ప్రవర్తించండి, దండం పెట్టండి మహిళా తల్లులకి, ఆటోమేటిక్గా మీరు కోరుకున్న సామ్రాజ్యం వస్తుంది. అంతేగాని మీరు ఆ విచక్షణ కోరిపోయి వీళ్ళందరూ మనకు వ్యతిరేకమైపోతున్నారనే ఒక దీంట్లో ఉక్రోషం పట్టుకోలేక మీరు ఈ ప్రవర్తనలు చేస్తున్నారు. అందుకే ఈరోజు కేంద్ర నిధుల నుంచి రావాలి, మేమేం చేయలేమంటున్నారే, మరి అక్కడ ఇచ్చే పాల ప్యాకెట్ల మీద మీ ముద్ర ఎందుకు, అక్కడ ఇచ్చే చిన్న చిక్కీల మీద మీ ముద్ర ఎందుకు, కోడిగుడ్ల మీద మీ ముద్ర ఎందుకు? అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నారు అందరూ. మీ వాయిస్ మ్యూట్ లో, మీకు కావాలి ఏదన్నా దాంట్లో జరగకపోతే కేంద్రానికి. నరసింహప్రసాద్ గారు, ఒక్క నిమిషం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అంగన్వాడీ వాళ్ళు జీతాలు వాటర్ క్యాన్లతో, వాటర్ క్యాన్లతో కొట్టారు గుర్తుపెట్టుకోండి, వాటర్ క్యాన్లతో కొట్టారు గుర్తుపెట్టుకోండి. మేము వచ్చిన తర్వాత 7,000 జీతాన్ని 11,500 పెంచింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. ఈ మీరు 7,000 ఇస్తా ఉంటే 11,500 చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. అంగన్వాడీలను మీరు పట్టించుకోకుండా అంగన్వాడీ జీతాలు పెంచింది మేము. రోడ్ల మీద కూర్చోబెట్టి ఇంకా మాట్లాడుతున్నారు, 7,000 ఇచ్చారు మీరు తెచ్చుకో. అప్పటి చెప్పేది 7,000 ఇస్తా ఉన్నారు, 11,500 పెంచింది మేము. అంగన్వాడీలను పోయి అడుగు తెలుస్తుంది, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించింది మీరు. చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించారు. కాసేపు ఉంటే నేను చెప్తా, 4,500 రూపాయలు ఉన్న అంగన్వాడీల గౌరవ వేతనాన్ని 10,500 చేసిన ఘనత చంద్రబాబు. ఆ రోజు ఎక్కడ ఒక మారుమూల అధికారి ప్రవర్తన చేశాడంటే నిలదీసింది చంద్రబాబు నాయుడు గారు. మహిళల్ని మొత్తానికి నరసింహప్రసాద్ ఫైనల్ గా మన చర్చ ప్రధానమైనటువంటి ఉద్దేశం, నరసింహప్రసాద్ గారు అధికార వైసీపీ సిట్టింగ్ స్థానాలను మార్చడం వల్ల ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది, గెలిచే అవకాశాలు అయిపోయినట్టేనక్లోజ్? దాన్ని ఎవరు బాగుపరచలేరు, ఇవన్నీ వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న బోల్ట్లు మారిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని, కానీ ఇంజనే బోర్కు వచ్చేసింది ఇది, ఈ వెహికల్ సార్. దీనికి వారంటీ అయిపోయింది, గ్యారంటీ అయిపోయింది, దీనికి రిపేర్ చేసే సంస్థలు కూడా ఈ దేశంలో లేవు. అందరూ దీన్ని పక్కన పెట్టేశారు, ఈ వెహికల్ షెడ్కు పోవాల్సిందే, ఇంకా స్క్రాప్ చేయాల్సిందే. రైట్, పాప హనుమంత్ రెడ్డి గారు కూడా నవ్వుకుంటా ఉన్నారు, ఇంకా అయిపోయిందనే స్క్రాప్ చేయాల్సిందే సార్. ఒక్క నిమిషం, వీళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఏ స్థానాల్లో ఎక్కడ పోటీ చేస్తారో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత